ఆలోచిస్తుంది ఎందుకు వద్దంటే మాటి మాటికి వచ్చి మా అందరి ప్రాణాలు తీసుకున్నాం రావద్దంటే అర్థం కదా నీకు ప్రేమించిన ప్రతి వాడు చావాలనుకుంటే ఈ సముద్రమే చాలదమ్మా చేపలకు బదులు శవాలకు తేల్తాయమ్మా ఏమ్మా చావాలని అనుకున్నావా తోడబుట్టిన అన్న ఇంతకాలం చుట్టూ ఉన్న జనం వీళ్ళందరికంటే అబ్బాయే ముఖ్యమయ్యాడా చావాలనుకుంటే సావు తనకి సముద్రమే దొరికిందా మీ అమ్మ నన్ను ఎందుకు ముందుకద్దో తెలుసామ్మా నువ్వు ముందుగా పుట్టుంటే అనాథగా బాధపడతావని తెలుసు నిన్ను కాపాడేందుకు దిక్కు లేకుండా పోతుందని తెలుసు అందుకే నన్ను ముందుకద్ది నీకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో తీర్మానించాల్సిందే నీకంటే ముందుగా పుట్టిన నేను మీ అన్న నీకిప్పుడు జరగబోయే పెళ్లికి ఎప్పుడో మీ అన్న కొనిపెట్టిన పెళ్లి బట్టలు మన జాతి జనాల్లో ఏ ఒక్క నాయాల కల్లో కూడా చూసు ఎందుకయ్యా నువ్వు కూడా దాన్ని పట్టుకుని తిడుతున్నావు ఏదో తెలియక చేసింది ఆగవే ఏంది పేవా నాకంటే నా సెల్ల మీద పేవా నా సెల్ల పెళ్లికి ఏ కొట్లొచ్చి బట్టలు కొరాలి ఎటువంటి నగలేయాలి ఏ విధంగా అలంకరించాలి ఏ ఏ కట్ట కలుకులు ఇయ్యాలని 10 సంవత్సరాలే ఒకటి రెండేళ్లు కాదు 10 సంవత్సరాలుగా కట్టపడి పాటుపడి చర్చించారు 10 రోజులు ఒక బడుతాయితో పరిచయం కాగానే నా ఆశలన్నీ సంపుకోమంటావా ఏ సావంతే వచ్చే శుక్రవారం నీకు మాణికారికి నిశ్చితార్థం సిద్ధంగా ఉండు రా ఏంటి బావా వచ్చే ఇసురు చూస్తుంటే రే నా సెల్లెని నీకిచ్చి సేనే చెప్పేలాగున్నావే అరే కొట్లాడుకు వచ్చేవాడికి రాజీ పడ్డానికి వచ్చేవాడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావే ఇదంతా సంబంధం మాట్లాడడానికే వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకురా నిశ్చితార్థం చేసేసుకుందాం ఏంటి బావా సంతోషంగా చెప్పాల్సిన విషయం ఇంత కోపంగా చెప్తున్నావు నా మొహమే అంతా వచ్చే శుక్రవారం మీ చుట్టాలందరితో కలిసిరా ముందు జుట్టు కత్తిరించుకో రేయ్ ఈ మాణిక్యానికి వచ్చే శుక్రవారం నిశ్చితార్థం రోయ్ ఒంటిగాడు ఒంటిగాడు అంటుంటారు కదా కాపురం సేటాను ఒక రాబోతుంది రోయ్ చామంతి చామంతి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తున్నానని చెప్పడానికి వచ్చావా రాజా రాజా నేను కావాలని గాని నా సంతోషం గురించి గాని ఈ నిర్ణయానికి రాలేదు ఎంతో మంది చావు నాపడానికి నేను చావదలుచుకున్నాను నాకు జరగబోయేది పెళ్లి కాదు దహనం నేను ఎక్కబోయేది పెళ్లి మండపం కాదు ఉరికంబు నా మెళ్ళో కట్టబోయేది తాళి కాదు ఉరితాడు చామంతి నువ్వు చెప్పేది నిజమే చామంతి నువ్వు వెళ్ళిపోయినా నేను ఈ చోటు వదిలి ఎక్కడికి వెళ్ళను నెరవేరని మన ప్రేమను పాటగా పాడుకుంటాను పాడి పాడి గొంతు పగిలి ఒకరోజు ఈ కడలిలో పడి చస్తాను నా ఊపిరి కడలి గాలిలో కలిసి అలలుగా మారి ఈ తీరాన్ని తాకుతూనే ఉంటుంది ఆ అలల సవ్వడిలో చామంతి చామంతి అని నీ పేరే వినిపిస్తుంది ఆ సవ్వడి నువ్వు వినలేకపోవచ్చు ఈ లోకం వింటూనే ఉంటుంది చామంతి నేను చనిపోయే ముందు నిన్ను ఒక్కసారి తాకాలని నా మనసు కోరుకుంటుంది ఒకే ఒక్కసారి నిన్ను తాకచ్చా రాజా నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమించాను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని
మీరైనా సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉన్నారన్న సంతోషం నాకు కలిగించండి. జీవితంలో నాకే సంతోషం దక్కలేదు. ఈ ఒక్క సంతోషాన్ని నాకు ఇవ్వండి. నన్ను మర్చిపోండి రాజా, నన్ను మర్చిపోండి. మీరు సంతోషంగా ఉండండి, నన్ను మర్చిపోండి రాజా. మీరు సంతోషంగా ఉండండి, నన్ను మర్చిపోండి రాజా. మీరు సంతోషంగా ఉండండి. ఇందు భోజనం ఉంటదా గురు? ఇందు గొప్పగా ఉంటదరా. ఇలా చూడు, మా అన్నని చేసుకునే దానివి, నువ్వు నాకు అమ్మలాంటి దానివి. దయచేసి నన్ను బలంతో పెట్టుకో. నేను నిశ్చితార్థానికి ఒప్పుకోను. బతికినా సరే చచ్చినా సరే నాకు సర్వం నా రాజయే. లక్ష్మి తీసుకురా. ఏం పెళ్లి కొడక, చేపలు లేవనా గమ్మున కూసున్నావు? ఇలా ఒక్కరో జనం మంచి తిడి తిను. నువ్వు వడ్డిస్తే ఎవరు తింటారు? పెళ్లి కూతురు నటించు మన శాంతి. ఏమిటి పూలని చంద్రవందన చేస్తున్నా? మీరు మాత్రం నా జీవితాన్ని చంద్రవందన చేయొచ్చా? ఒకరోజు వాడిపోయే పువ్వుల గురించి ఎంత బాధపడుతున్నావే, జీవితాంతం బాధపడిపోయే నా కష్టం నీకు అర్థం కదా. సరే సరే రాకూడదా. నేను రాను. అందరి ముందు మీ అన్నయ్యని ఇలా అవమానం చేయాలా? ఎన్నిసార్లు చెప్తా నీకు బుద్ధి లేదు, లేచిరా. రామ్మా పెళ్లి కొడుకు కొట్టించు. చామంతి లేచి నుంచోమా, చెప్పలేనంత దృష్టి ఊరంతా నీ గురించి చెప్పుకుంటా ఉంది. దృష్టి తీస్తానులే. దృష్టి తీస్తే నేను ఆశపడింది దొరుకుతుందా? నిజంగా దృష్టి తీయాలనుకుంటే నన్నే గుమ్మడికాయలా పగలగొట్టు. మంచి వచ్చాడు, నా తలరాతి ప్రకారం జరగని. నువ్వు వెళ్ళు. నా మాట కాస్త విన్నమ్మా. వదిన, మనసుకు నచ్చిన వాడిని చేసుకోలేకపోతున్నాను. నా మనస్సాక్షికి విరుద్ధంగా ఎందుకు బలవంత పెడతారు? దేనికి నాకు స్వేచ్ఛ లేదా?
ఏదో ఒకటి అవుతాను. నా గురించి బాధపడకండి. దయచేసి నా జీవితంతో ఆడుకోకండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి.